ఆరు గ్యారంటీలు శ్రీమతి సోనియా గాంధీతో ప్రకటించామంటే ఆ గ్యారంటీలు తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో సమానమని, వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని రాష్ట పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు దేశాయిపేట 12వ డివిజన్ వచ్చిన సురేఖ ముందుగా బొడ్రాయలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేశాయిపేట శాధీకానలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించి ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. 9 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అధికారం పోయేసరికి మతిభ్రమించి మాట్లాడుతున్నారని, రాష్ట ముఖ్యమంత్రి అధికారం చేపట్టగానే చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం సెక్రటరియట్లో ఏర్పాటు చేయడంతో లక్షలాది మంది ఫిర్యాదులు, ఇబ్బందులను చూసి ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామం, వార్డులో ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను రూపంలో స్వీకరిస్తున్నామని, అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందని, ఎవరు కూడా అపోహలు, అనుమానాలు అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కట్టుబడి ఉందని, ప్రజలెవరూ అధైర్యపడవద్దన్నారు. బొమ్మరవెల్లి అయిన వాళ్ళు ఈ జాతరలో ఉండడం వలన, ఈ రివ్యూస్ వలన నేను ఈ కార్యక్రమంలో మొదటి నుంచి పాల్గొనలేకపోయాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏ విధంగా జరుగుతుందో అధికారులను తెలుసుకొని కమిషనర్ గారితో చర్చించి దీని మీద ఇంకొక 4-5 డివిజన్లకు కూడా వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు మేము అటెండ్ అయింది 12వ వార్డు. ఇక్కడ మొత్తం టోటల్ హౌసెస్ వచ్చేసి 3736 హౌసెస్ ఉంటే, నిన్నటి వరకు 3310 అప్లికేషన్స్ వచ్చాయి. అంటే ఇంకొక 5-600 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవాటివి ఇంకా కౌంట్ చేయలేదు. అంటే స్పందన ఎలా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రతి ఇంటి నుంచి కూడా ఒక అప్లికేషన్, మేము సామూహిక అప్లికేషన్, కాంప్రహెన్సివ్ అప్లికేషన్ అంటారు, అది మేము రిలీజ్ చేయడం జరిగింది. ఆ అప్లికేషన్లో అన్ని వివరాలు, కుటుంబానికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా అడగడం జరుగుతుంది. వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి అనేది నేను ఇప్పుడు 3-4 అప్లికేషన్లు కూడా పరిశీలించాను. చాలా పద్ధతి ప్రకారం పక్కన ఆర్పీలు, వాళ్ళు కొంతమంది వాలంటీర్స్ కూడా కూర్చొని వాటిని నింపి కౌంటర్ దగ్గరికి పంపించడం జరుగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు అధికారులు వాటిని పరిశీలించి వాళ్ళకి రిసీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు చులకనగా చేస్తూ మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మేము ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమాన్ని గడీల దొరల పాలన నుంచి విముక్తి కలిగి ప్రజల వద్దకే అధికారులు వచ్చే విధంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మొదట ప్రజావాణి అనేటువంటి కార్యక్రమాన్ని మేము ఏదైతే ఉందో ప్రగతి భవన్లో పెట్టినప్పుడు వేలాది మంది వచ్చి అక్కడ అప్లికేషన్లు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి 5,000-6,000 మంది నైట్ వచ్చి పడుకొని అక్కడ అప్లికేషన్స్ ఇస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే మనమే ప్రజల వద్దకు వెళ్ళి మన 6 గ్యారంటీల మీద అప్లికేషన్స్ తీసుకుందామని ఒక మంచి నూతన ప్రయోగం చేసి ఈరోజు ప్రజల్లోకి అధికారులను పంపి మేము అప్లికేషన్స్ తీసుకుంటా ఉంటే ఈరోజు 420 గ్యారంటీస్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే విడుదల చేసిందో దాన్ని వాళ్ళ మనస్సాక్షిగా వదిలేస్తూ ఉన్నాము. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉండి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా బూటకం హామీలు ఇచ్చారు. ఈరోజు మమ్మల్ని అమలు కాని హామీలు అంటున్నారు. మేము అన్నీ కూడా స్టడీ చేసిన తర్వాతనే అమలయ్యే హామీలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు సోనియా గాంధీతో మేము అనౌన్స్ చేయించామంటే ఇవి మాకు భగవద్గీత, ఖురాను, బైబిల్తో సమానమని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ప్రజలకు, అధికారులను కానీ మేము కానీ పాలకులము కాదు, మేము సేవకులమని పదే చెప్తా ఉన్నారు. ఈరోజు నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా, నిరుపేదల అభివృద్ధి ధ్యేయంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఉంది. ఇవన్నీ కూడా అవసరాలు,
నిరుపేదలకు మధ్యతరగతికి కావలసిన అవసరాలే ఈ ప్రొఫార్మాలో మేము పెట్టడం జరిగింది. 6 గ్యారంటీలను కూడా మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ హామీలను 100 రోజుల లోపల అమలు చేస్తామని చెప్పాము. ఇప్పటికీ 2 గ్యారంటీలను మేము అమలు చేశాము. మేము ఇంకా ఛార్జ్ తీసుకొని